हेलो फ्रेंड्स, एलाू नैन मी अनूष वेलकम बैक टू अनुवाज अनुवा रोटीन लागे नैन लंच प्रिपेर चसान अने स्पेषल दीने चुप्तना पाप यह चला अलगें तन दिन केर तवे अदीदन चपेसान अंदम दसमें मंच लिपेर चुनाव अभी हेल्ती तन चाल हेल्थ कॉन्शियस ये पड़ते अत्यू अन्नी क्यालरी लगेको मरी तिंती अंदमन तन कोसम स्पेषल प्रिपेर चुनाव आलमोस्ट रोजू स्पेषल प्रिपेर तन कोसम एम चेस्ट पूल मकनी चेस्ट पूल मकनी वेट लास्म चला उपयोगपड़ी हेल्थ चाल माँ हार्ट प्रॉब्लम्स उन्ना चाल वर को क्लियर अवता रहा उड़ा दाने कोसम मुझे पूल मकनी कोई स्टव पैन पैन पे दाने कोई ड्रई चुस्को पक्न पेवाली आ तर अंट नीन कर्री प्रिपेर चेयटों कोसम आन चंद चाप्त टमाटालू जीड़ीपू कल मिक् पटकना पेस्ट कोसम तरवा कड़ाई स्टव पे कोई आई वेसको अंटे बिर्यानी आक रे दाचीन चक्का कोई जील वेसकना इवे को फ्रई अन तरह इंट की सन्ग चाप्क आन वेवाली आनियन इंदुट चाला सन्नग चाप्त एन मन ग्रेवी करी लगा प्रिपेर चुनाबी आनियन अला सन्नग फ्राई चेसुकुंटे अभी मंचिग ग्रेवी लगा मंचिग लेकपोते मुक्कल मुक्कल कनिपिस्ते ग्रेवी अनेदी चूडडानिकी बागुंडदु तिनडानिकी कूडा बागुंडदु इप्पुडु अंदुट्लोकी रेंडु पोडुग्गा कट चेसि पेट्टुकुन्न पच्चिमिर्चि कोंचेम करिवेपाकु कूडा वेसुकोनि मंचिग फ्राई चेसुकुंटुन्नानु अदि पूर्तिगा फ्राई अय्ये लोपु नेन ओक नालुगु आलूनी बॉइल चेसि पेट्टुकुन्नानंडि पील चेसेसानु इप्पुडु दांट्लोनी मेत्तगा स्मैश चेसि एंदुकु अंटे मनं ग्रेवी करी चेस्तुन्नां कदा इला पोटाटोस नि इला स्मैश चेसि वेयडं वल्ल ग्रेवी चाला थिक्गा वस्तुंदन्नमाट इला थिक्गा रावडं कोसमे कोंतमंदि शनगपिंडनी कॉर्न फ्लोर अनि वाटर लो लिक्विड लागा चेसेसि वेस्तारु अदि हेल्थ कि अंत मंचिदि कादनि नेनैते इलागे चेस्तुन्नानु मीरु पीसेस लागा नच्चिते पीसेस लागा कूडा वेसुकोवच्चु नेन इला चेप्तुन्नानु चिक्कटि ग्रेवी करी कोसम इप्पुडु अंदुट्लोकि ओक 1 स्पून वरकु अल्लं वेल्लुल्लि पेस्ट वेसुकोनि अदि कूडा मंचिगा फ्राई अयिन तर्वात मनं मुंदुगा जीडिपप्पुनु टमाटा कलिपि मिक्सी चेसुकुन्नां कदा पेस्ट नि आ पेस्ट नि कूडा अंदुट्लोकि वेसुकोवालि ఇది కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట జీడిపప్పు టమాటో కూడా పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందుట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి రుచికి సరిపోయినట్టుగా salt వేసుకోవాలి ఎందుకంటే మీరు ఏ క్వాంటిటీలో చేసుకుంటారో దానికి తగ్గట్టుగా salt వేసుకోవాలి నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు నేను కారం వేసుకున్నాను కారం కొంచెం తక్కువే చేశానండి ఎందుకు అంటే నేను అందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా అందుకోసమే కారం కొంచెం తక్కువగా వేసుకున్నాను ఆ తర్వాత ఒక 1 స్పూన్ వచ్చేసి కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ వేసుకున్నాను ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఇది డైరెక్ట్ గా ఇలా కూడా తినేయొచ్చు మీకు పూల్ మక్కలి అనేది గనక మీకు అవైలబుల్ గా లేనట్టైతే ఇలా కూడా తినేసేయొచ్చు ఇప్పుడు ఇలా థిక్ గా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు అందుట్లోకి కొంచెం మనం వాటర్ వేసుకుందాము ఇదంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందుట్లోకి కొంచెం కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి ఏంటంటే మసాలా కర్రీస్ లోకి ఆలూ కర్రీస్ లోకి ఇట్లా గ్రేవీ కర్రీస్ లోకి కొంచెం అంత కసూరి మేతిని ఇలా చేతితో నలుపుకొని వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి మెంతి కూర ఫ్లేవర్ అనేది మీకు తెలుస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీస్ లోకి అస్సలు మిస్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా డ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్కనీని అందుట్లోకి వేసుకోవాలి పూల్ మక్కనీ అంటే ఏంటంటే తామర గింజలండి అది ఒక సెపరేట్ పంట ఇవి మన దగ్గర ఆల్మోస్ట్ దొరకవు చూసారు కదా అవి బాయిల్ అవ్వక ముందు అలా పైకి తేలుతూ ఉంటాయి అది కుక్ అయిపోయింది అంటే లోపలికి వెళ్ళిపోతారన్నమాట గ్రేవీలో కలిసిపోతాయి జస్ట్ అది మనకి మీల్ మేకర్ లాగా అలాగే అన్నమాట చాలా తొందరగా కుక్ అయిపోతుంది లాస్ట్ లో వేసుకుంటాము ఇప్పుడు అలా వేసేసి పక్కన పెట్టేసాను ఈ లోపల నేను ఏం చేస్తున్నాను అంటే పులిహోర చేస్తున్నాను అన్నమాట తనకి పులిహోర అంటే చాలా ఇష్టం అసలే అలిగిందని చెప్పాను కదా తన అలకపోగొట్టడం కోసం అని చెప్పేసాను పులిహోర చేస్తున్నాను పులిహోర కలుపుతున్నారు అంటారు కదా
తనకి లెమన్తో చేస్తే పులిహోర చాలా ఇష్టం. అందుకోసమనే కర్రీ అయిపోయేలోపు పులిహోర కూడా కొంచెమే చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. ఈ పులిహోరకి ఒక చిన్న టిప్ చెప్తాను నేను, ఇప్పుడు మీరు చూడండి మీకు తెలుస్తుంది అది ఇలా కూడా చేస్తారా అనుకుంటారు మీరు. అలా చేస్తున్నాను కానీ ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అందరు చేసుకునేలాగా కాదండి, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి. ఇప్పుడు అందులోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను, అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. అది పూర్తిగా ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఇప్పుడు నేను నువ్వులు వేస్తున్నాను. పులిహోరలో నువ్వులు ఏంటి అనుకుంటున్నారా? లెమన్ రైస్లో వరకు అయితే చాలా బాగుంటుందండి, చింతపండు పులిహోరలోకి కాదు. ఇది లెమన్ రైస్ కదా, ఇందుట్లోకి లాస్ట్లో కొంచెం నువ్వులు కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పోపును కనుక మనం కలుపుకున్నట్లయితే రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. అలా అని చెప్పేసి అని కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీకు పులిహోర తినేటప్పుడు. మధ్య మధ్యలో నువ్వులతో కూడా ఆ ఫ్లేవర్, అందరూ పల్లీలు జీడిపప్పులు అవన్నీ వేస్తూనే ఉంటారు కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఆ పోపు పక్కన పెట్టేశాను, చూసారు కదా కర్రీ అనేది రెడీ అయిపోయింది, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. మకినీ కూడా చూసారు కదా ఉడికిపోయి కిందకి వెళ్ళిపోయింది. ఇలా తయారు చేసుకుంటే సరిపోతుందండి. ఇది నేను చపాతీలోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీలాగానే ఉంచాను, చపాతీలోకి అలాగే బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది కదా, పోపు కూడా చల్లారిపోయింది. నేను ఆల్రెడీ రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను, అందులో కొంచెం ఇప్పుడు ఈ పోపును కూడా వేసుకుందాం అన్నమాట. చాలా కొంచెమే చేస్తున్నానండి, ఎందుకంటే మేము ముగ్గురమే, మాకు ముగ్గురికి ఈ క్వాంటిటీ సరిపోతుంది. నేను పోపులోనే పసుపు వేసుకున్నానండి, ఎప్పుడైనా కానీ అన్నంలో పసుపు కలుపుకోవద్దు. పోపులోనే మీరు పసుపు వేసుకున్నట్లయితే అది పచ్చివాసన రాకుండా ఉంటుంది, ప్లస్ ఆయిల్లో పసుపు వేస్తాం కాబట్టి అన్నం మొత్తం సమానంగా కరెక్ట్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద నేను ఒక రెండు నిమ్మకాయలు పిండుకున్నాను, రెండు కాదు మూడు చెక్కలు పిండుకున్నాను. రెండు కట్ చేసి ఒక చెక్క పక్కన పెట్టేశాను, మూడు చెక్కలు పిండేశాను. ఇందులో నేను ఆల్రెడీ సాల్ట్ వేశాను, అందుకోసమని నేను సాల్ట్ వేసి చూయించట్లేదు. నేను రైస్ ఆరబెట్టుకునేటప్పుడే సాల్ట్ కూడా వేసేసి అది ఆరబెట్టుకున్నాను అనమాట, చల్లగా అయిపోయింది. ఇప్పుడు రైస్ ఓకే, చపాతీ ఓకే, మరి కడుపు చల్లగా అవ్వడానికి మనం బటర్ మిల్క్ కూడా తాగాలి కదా, అది కూడా స్పెషల్గానే చేయాలి. ముందుగా మిక్సీ జార్లోకి, ఇందాక ఒక చెక్క మిగిల్చారని చెప్పాను కదా, అది లెమన్ అందుట్లోకి పిండుకోవాలి. ఇప్పుడు అందుట్లోకి ఒక చిన్న పచ్చిమిర్చి, అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొంచెం అల్లం ముక్క వేసుకోవాలి, ఒక నాలుగైదు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 కప్ వరకు కర్డ్ వేసుకోవాలి. మసాలా మజ్జిగ అండి ఎంత బాగుంటుందంటే మీరు ఒక్కసారి కనుక ఈ మజ్జిగ ట్రై చేసి చూడండి. మీరు నార్మల్ మజ్జిగ ఇచ్చినా కానీ తాగరు, అంత బాగుంటాయి అన్నమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఇది మొత్తం మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది వెయిట్ లాస్కి అయితే సూపర్గా పనిచేస్తుంది. ఏంటి అన్నిటి వెయిట్ లాస్ అంటున్నారా? అవునండి, మనం వెయిట్ లాస్ కోసం ఏదైనా మనం కష్టపడాలి, ఎందుకంటే మనం తినకుండా ఉండలేము. తినేదాన్నే కొంచెం హెల్తీగా కొంచెం ఓపిక్గా చేసుకొని తినటం వల్ల మనకు తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది, మానేసామన్న భయం లేకుండా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అదీగాక ఇది సమ్మర్ కదండి, సమ్మర్లో మనం మజ్జిగ తాగుతూ ఉండాలి. ఇలా మజ్జిగ ప్రిపేర్ చేసుకొని తాగండి, ఎంత బాగుంటాయో అసలు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ మజ్జిగని. మేమైతే రోజు ఇట్లా చేసి పెట్టుకుంటాం ప్రతిరోజు కూడా, రోజుకు ఒక 3 గ్లాసుల పాటు ఏదో ఒక టైంలో తాగండి. మీరు వెయిట్ లాస్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి. అందుట్లో పెద్దగా కష్టపడేది కూడా ఏం లేదండి, కొరియాండరు, కొత్తిమీర, పుదీనా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి ఆ రెండు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ముక్క, అంతే కదా. ఇలా మిక్సీ చేసేసుకొని తాగండి. అది రైస్లోకి వేసుకొని అన్నం తిన్నా కానీ చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయింది, పులిహోర రెడీ అయిపోయింది, మజ్జిగ రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ చేస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి చపాతీ పిండి, ఇది మల్టీగ్రెయిన్ అండి, అంటే ఓన్లీ గోధుమ పిండి ఒకటే కాదు, రాగి పిండి, సజ్జ పిండి ఇలా అన్నీ కలిపి మల్టీగ్రెయిన్ తోటి ఈ పిండి తయారు చేశారు. ఇప్పుడు దీన్ని నేను చపాతీ చేస్తున్నాను. యాక్చువల్గా ఎప్పుడు నేను ఇంట్లో పట్టించుకుంటానండి, ఈసారి టైం లేక నేను పట్టించుకోలేదు. దాన్ని నేను ప్యాకెట్ బయట రెడీమేడ్గా తీసుకున్నాను, మల్టీగ్రెయిన్ ప్యాకెట్.
ఇప్పుడు వీటిల్ని చపాతీలు చేసుకోవాలి. మన చపాతీలు చేసుకోవడం అంత ఈజీ, ఇది కూడా అంత ఈజీగా వస్తుందండి. మామూలుగా జొన్న రొట్టె చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కదా, ఇది కూడా కొంచెం డెలికేట్గానే ఉంటుంది కానీ ఈజీగానే ఉంటుంది. రోజు చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. వీటిని ఇట్లాగా సన్నగా ఒత్తుకోవాలి, పలుచగా ఒత్తుకోవాలి, అప్పుడే మంచిగా కుక్ అవుతుందండి. ఎందుకంటే మల్టీగ్రెయిన్ కదా, కొంచెం కుక్ అవ్వడం టైం పడుతుంది. అందుకోసం అని చెప్పేసి మనం మందంగా చేసుకోవద్దు, పలుచగా చేసుకోవాలి వీలైనంత పలుచగా. ఇలా అన్నీ రుద్ది పెట్టేసుకొని చూసారు కదా, కొంచెం మనకు గోధుమ పిండి అయితే తెల్లగా కనిపిస్తుంది, మల్టీగ్రెయిన్ కాబట్టి వేరే కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అటు ఇటు ఒకసారి తిప్పుకున్న తర్వాత అప్పుడు కొంచెం మనం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఫస్టే ఆయిల్ వేస్తే అది పొంగదు అన్నమాట, అందుకోసమనే ఫస్ట్ అటు ఇటు ఒకసారి తిప్పుకున్న తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మనం వీటిని కాల్చుకోవాలి. ఇది మాకు డిన్నర్ కాదండి, లంచ్ కోసమే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చపాతీలు అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి, చెమటలు పట్టేస్తున్నాయండి కిచెన్ టైంలో. అప్పుడు దాదాపుగా 12 అట్లా టైం అయింది, 11కి స్టార్ట్ చేశాను, 12:30కి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా నైట్ కూడా మా పాప ఏం తిందు, లంచ్ ఇదంతా తిన్న తర్వాత నైట్ జస్ట్ ఒక కీరా కానీ ఒక క్యారెట్ కానీ తింటుంది అంతే. అందుకనే తనకి ఏ ఫుడ్ అయినా కానీ ఎలా ఇవ్వాలనుకున్నా కానీ ఆఫ్టర్నూనే ఎక్కువ మంచిగా ప్రిపేర్ చేసి పెడతానండి, నైట్ ఎలాగూ ఎక్కువగా తను తిందు. అందుకే కొంచెం టైం పెట్టినా కానీ ఓపిక చేసుకొని మరీ చేస్తాను. ఆడవాళ్ళం కదండి, కష్టపడేటప్పుడు ఎవరు మమ్మల్ని ఏమీ అప్రిషియేట్ చేయరు, అందుకోసమని మా కష్టాన్ని మేమే చూపిస్తూ ఉంటాము, గుర్తించాలి. ఇలా చపాతీ ప్రిపేర్ చేసుకొని నేను జస్ట్ కొంచెం సలాడ్ కూడా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే తనకి ఈవినింగ్ మళ్ళీ నేనుండను ఇంట్లో, తనకు చేసుకోవటం సరిగా రాదు, అందుకాక టైం కూడా సరిపోదు తనకు కూడా. అందుకోసం అని చెప్పేసాను కొంచెం సలాడ్ కూడా ప్రిపేర్ చేశాను. కొంచెం మధ్యాహ్నమే తినేసాము, ఇంకొంచెం తను దాచుకొని నైట్ తినేసింది. ఇదండి మాది ఈరోజు ఆఫ్టర్నూన్ వ్లాగ్. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో నేను మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాను. ఇది పులిహోర టోటల్గా ప్రిపేర్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇది వచ్చేసి పూల్ మక్కని కర్రీ, చూసారు ఎంత టెంప్టింగ్గా ఉంది. ఇది మసాలా మజ్జిగ, వీలైనంత పలుచగా చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇంకా చిక్కగా చేసుకోవద్దు. చపాతీలు రెడీ అయిపోయినాయి ముగ్గురికి, జస్ట్ సలాడ్. మనం చపాతీ తినేటప్పుడే ఆల్మోస్ట్ కీరాను ఆనియన్స్ అయిపోయినాయి అండి తన సలాడ్, కేవలం టమోటాను కీరా క్యారెట్ మాత్రమే మిగిలింది నైట్కి. దాని మీద కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం పెప్పర్ వేసుకొని, కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని అలా ఉట్టి పీస్లో తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.